మరి కాలేజ్ అంతా కాదు, సినిమా అయితే బాగుంది, రియల్ స్టోరీలా ఉంది, మునిగిపోయినా మళ్ళా. కాలేజ్ స్టూడెంట్స్ ఓకే గుడ్, లవర్స్ డే వస్తుంది కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళం, సిన్సియర్ లవ్ చేసేటోళ్ళకి. థ్యాంక్ యూ. మూవీ మాత్రం చాలా కేక్ ఉంది, ఫస్ట్ హాఫ్ మాత్రం ఫుల్, సెకండ్ హాఫ్ అంత లైట్. కానీ ఫ్యామిలీ మాత్రం రావద్దు మూవీకి, ఫ్యామిలీ తప్ప మీతో అందరు రావచ్చు మూవీకి. కేక్ మస్తు, ఫస్ట్ హాఫ్ మాత్రం కేక్ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం లైట్గా, మిగతా మొత్తం ఫుల్ కేక్ సూపర్. ఫస్ట్ హాఫ్ మాత్రం ఫుల్ జోక్, అంటే ఫుల్ సెక్స్ గురించి ఉంది, మస్తు ఉంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ జర్ర ఎమోషన్ ఉంది అంతే. మస్తు ఫుల్ కేక్ ఉంది బ్రో మూవీ మాత్రం, చూడండి ఫుల్ ఎంజాయ్. కానీ ఫ్యామిలీ మాత్రం వస్తే జర ప్రాబ్లం ఉంటుంది, కానీ యూత్ మాత్రం వస్తే కేక, కాలేజ్ ఫ్రెండ్స్ మాత్రం వస్తే కేక. సినిమా పేరు ఏంటంటే డిగ్రీ కాలేజ్, ఇంటర్ కాలేజ్ తెలిసింది కదా, పాలిటెక్నిక్ కాలేజ్ ఇది ఏంటంటే డిగ్రీ కాలేజ్. డిగ్రీ చదవాలనుకున్న వాళ్ళందరూ ఈ కాలేజ్కి వచ్చి చదువుకోవచ్చు, అంటే మన థియేటర్లోనే ఉంటుంది డిగ్రీ కాలేజ్ థియేటర్లో. సినిమాలో ఏంటంటే మంచి సినిమా అనేది, హీరో యాక్టింగ్ బాగా చేశారు, హీరోయిన్ బాగా చేసింది, ముద్దు చీరలు ఉంటాయి గొప్పటి. నేను కాదు హీరో, నేను హీరోలాగా కనిపెడతాను కానీ హీరో కాదు సినిమా. అయితే సినిమాలో అయితే గొప్ప ముడి సీన్లు ఉంటాయి, పిల్లలకి ఏటు కావాలి, కుర్రాళ్ళకి కాలేజీకి వెళ్తారు కదా వాళ్ళకి ఏటు కావాలి, అన్ని సినిమాలు ఉంటాయి అందరు చూడవచ్చు. సినిమాలో బాగుంది క్యారెక్టర్ కదా, ప్రాస్టిట్యూట్ని గురించి కొద్దిగా చూపెడతారు సినిమాలో, అంటే ప్రాస్టిట్యూట్ మెసేజ్ గట్టు ఉంటుంది, మెసేజ్ గట్ట ఉంటుంది, అన్నీ బాగుంటాయి. కరెక్ట్గా చెప్పాలంటే సినిమా సూపర్ హిట్ అవుద్ది. మా మామయ్య అన్నాడు, అంటే ఏటన్నాడు అంటే అరే నువ్వు డిగ్రీ చదువుకుని రారా, పిల్లలు ఎత్తాను లేకపోతే ఇవ్వను రా అనేసి అన్నాను. వాళ్ళు కనీసం నేను ఏం చేసినాను, డిగ్రీ కాదు సినిమాకి వచ్చినాను, మా డిగ్రీ చదవాలి కదా, నేను చదవబోయే సర్టిఫికేట్ ఇవ్వడానికి గవర్నమెంట్ కదా, ఈ దీంట్లో నాకు గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇవ్వాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే మరి నేను ఎంత కష్టపడి డిగ్రీ చదివాను, 2.5 గంటలు పరీక్ష రాశాను, మరి సర్టిఫికేట్ ఇవ్వాలని కోరుకుంటూ పాస్ అయిపోయాను. ఇంకా నాకు గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇవ్వడం సినిమా సూపర్ ఉంది, సూపర్ హిట్, అందరు చూడండి. హీరోయిన్, హీరోయిన్ బాగా చేసింది, బాగున్నాయి పాటలు కాదు, పాటలు కాదు బాగున్నాయి. ఆ పాటలు మనకేటి రావు, నేను చెంగర్ కాదు కదా. రొమాన్స్ అంటే అది చెయ్యొచ్చు, సారీ ఉంటాను మరి బాయ్. చిన్నటికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఉంటుంది, ఫుల్ హ్యాపీ ఎంజాయ్. హీరోయిన్ పువ్వేం తీసుకురాలేదా? ఏది తీసుకురాలేదు, సినిమా అయితే బాగుంది అందరు చూడండి. క్లైమాక్సా? క్లైమాక్స్ సాంగ్లు గట్ట రావు. సరే ఉంటాను మరి బాయ్ టాటా. మా మామయ్య పిల్లని ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, ఎందుకంటే నేను డిగ్రీ కాలేజ్ బాగా చదివాను, డిగ్రీ చదివాను కాబట్టి నాకు పిల్లని ఇవ్వాలి. సీరియస్లీ బయా డిగ్రీ కాలేజ్ అంటే చాలామంది రిలీజ్ చేయొద్దు అది ఇది చాలామంది చెప్పారు, నేను కూడా అదే అనుకున్నా రిలీజ్ కాదేమో అని పొద్దున, కానీ మార్నింగ్ షో అయితే రిలీజ్ కాలేదు, మ్యాట్నీ షో రిలీజ్ అయింది. సీరియస్లీ నేను మిస్ అయిపోతానేమో అనుకున్నా మూవీని, కానీ బాగుంది భయ్య సినిమా అయితే. సీరియస్లీ నైస్ మూవీ, ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు మూవీలో, అంటే ఒక లవర్స్ వాళ్ళ లేచిపోయి వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి అది అని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. అండ్ డైరెక్టర్ కూడా బాగా తీశాడు, ఏదో రియాలిటీగా నేను ఉన్నట్టు ఒక ఫీల్ వస్తుంది, మంచి ఫీల్ వస్తుంది మూవీలో. సీరియస్లీ మూవీస్ గుడ్. లవర్స్ పైన చాలా సినిమాలు వచ్చినాయి కదా? అవునన్న. కానీ ఇందులో కొంచెం అడల్ట్ అండ్ రొమాన్స్ కొంచెం డోసేజ్ ఎక్కువైనట్టుంది, అది ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి చూడొచ్చా లేకుంటే ఓన్లీ యూత్ కోసం తీసారా? అంటే ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా అంటే ఒక అడల్ట్ ఉంది, అది మూవీని మూవీలాగా చూస్తే ఫ్యామిలీ వెళ్ళి చూడొచ్చు, వాళ్ళు మనసులో అనుకోవాలి అరే మూవీని మూవీలాగా చూద్దాం ఎందుకు అడల్ట్ అదని అనుకుంటే మాత్రం అట్లా అనుకున్నారు అనుకో చూడలేరు, కాకపోతే అట్లా అనుకుంటే వెళ్ళి చూడొచ్చు ఫ్యామిలీస్ కూడా. యూత్ మాత్రం దీంట్లోనా అంతకు మించి ఉందన్న, అంటే అంతే ఉంది, కొంచెం ఏదో తీసేసి అని చెప్పి నాకు తెలిసి ఆ తెలుగు సీన్స్ నార్మల్గా పెట్టారనమాట. ఇక ట్రైలర్ రోజు పెట్టింది మూవీ మొత్తం ఎట్లా పెడతారు భయ్య, ట్రైలర్లో సగం మీద పెడతారు మూవీ మొత్తం చూసారు. డామినేట్ చేసిందా స్టోరీ? ఎక్కువ డామినేట్ చేసింది అంటే కథలో దమ్ ఉందా? లవ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఉందా? ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, సీరియస్లీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. అప్పట్లో ప్రేమిసే సినిమా ఎలా వచ్చిందో అంటే అప్పట్లో పిచ్చోడ్ అయిపోతుండట వాళ్ళ డాడీ, అది కొంచెం అలానే స్టోరీ తీసుకున్నా అనిపిస్తుంది డైరెక్టర్, కాకపోతే కొంచెం డిఫరెంట్గా థీమ్ చేశాడు. అర్జున్ రెడ్డి సినిమాకి వచ్చేసరికి రొమాన్స్ కూడా ఉంటుంది అందులో. అవును, స్టోరీలో దమ్ ఉంది కాబట్టి రొమాన్స్ అందరు మర్చిపోయి సినిమాని ఎంజాయ్ చేస్తారు. అవును, ఆ రేంజ్ కంటెంట్ ఉందా ఈ స్టోరీలో? అంటే అది సినిమాని ఎంజాయ్ చేసే కంటెంట్ ఉందా? ఉందన్న, ఉందన్న, షూర్గా పక్కా చెప్తున్నా, అలా అనుకుంటారు మీరు, పక్కా ఉంది.
పక్కా ఉంది. స్టోరీ బాగుంది నిజంగా. అండ్ ప్రేమించే వాళ్ళు అంటే ఒక లవర్స్ బయటకు వెళ్ళి ఎలా బతుకుతారు ఏంటి అని చూపెట్టాడు. ఒక మెసేజ్ ఇచ్చాడు యూత్ కి. అన్నా ట్రైలర్ లో ఏంటంటే ఓన్లీ మీకు ట్రైలర్ లో అడల్ట్ ఒకటే చూపెట్టాడు. అడల్ట్ రన్నింగ్ అవన్నీ చూపెట్టాడు అంతే. బాగున్నాయి అన్న, అవన్నీ బాగున్నాయి. అండ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ బయ సెకండ్ హాఫ్ నుంచి ఫస్ట్ హాఫ్ ఏదైనా రొమాన్స్ అది స్టార్ట్ అవుతుంది. ఆ రొమాన్స్ ఎందుకు లవర్స్కి ఇట్లా రియల్ స్టోరీ లాగా చూపెట్టాడు అనమాట. సినిమా సినిమా లాగానే చూడాలి అంతే, అదొక్కటే చెప్పగలుగుతా. మూవీస్ గుడ్ అంతే. లాస్ట్ మెసేజ్ బాగుంది. హీరో కూడా బాగా యాక్ట్ చేశాడు నిజంగా వరుణ్ భాయ్. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ తర్వాత 11, 12, 13 అంటే నేను చదవలేబోయా నిజంగా. అంతే ఫెయిల్ అయిపోయినా నేను అన్న. ప్లీజ్ కొద్దిగా మైకుల కింద పెట్టు ప్లీజ్. అంటే నేను డిగ్రీ కాలేజ్ చదువుదాం అనుకున్నా కానీ నన్ను ఇక్కడ ఇంటర్ నన్ను ఫెయిల్ చేసేసారు. ఇక ఫెయిల్ చేసిన మనం ముందు పోలేము కదా. వాళ్ళు ఫెయిల్ చేసారు, ఈయనకి చదువు రాదని. డిగ్రీ కాలేజ్ నేను ఏమనుకున్నానంటే డిగ్రీ కాలేజ్లో గోడలు దులుకుడు ఉరుకుడు సార్గాని దొరకకుండా వాచ్మెన్కి పైసలు ఇచ్చి ఉరుకుడు ఇదే అనుకున్నా. కానీ అది కాదు బయ్యా, నిజంగా ఒక ప్యూర్ లవ్ స్టోరీ. అప్పుడు ప్రేమిస్త సినిమా ఉంది చూసినావా? తలచి తలచి చూసా తలచి సారీ బయ్ అది ప్రేమిస్తే అనుకున్నాను. అరే ఒక్కోసారి మర్చిపోదు నాకు అసలుకి మైండ్ తలకే పని చేయాలి. కొద్దిగా కింది పెట్టరా మైకులు ముఖం కనబడతలేదు. అంటే ప్రేమిస్తాకి అది 7Gకి నాకు అంత తేడా తెలుతలేదు. కానీ అది కూడా ఎట్లుంటుంది అన్న సినిమా, అది బొమ్మిట్టు. కానీ సినిమా నిజంగా ఫీల్ గుడ్ సినిమా అన్న. అసలు డిగ్రీ కాలేజ్ చూస్తా అంటే నిజంగా అసలుకి బోల్డ్ కంటెంట్ అది అన్నాడు కానీ నిజంగా చెప్తాను మనస్ఫూర్తిగా అసలుకి జెన్యున్గా చెప్తాను. చాలా బాగుంది సినిమా. నేను అంటే పక్కా తెలంగాణ యాస సినిమా